हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, ई रोज लाइव सेक्शन चाला चक्कगा चला अंदर की उन्नटुवंटि डाउट्लु गानी सचिवालयानिकि संबंधिंचिनटुवंटि आल्मोस्ट कोन्नि निगूढमैनटुवंटि आया सत्यालनु कूडा वेल्लडि चेशां। सो एवरैते కొంతమంది చూడలేదు, దయచేసి ప్రతి ఒక్కరూ మీరు లైవ్ సెక్షన్ మీరు చూడండి, టైం అయింది అనుకోకండి, ఎందుకంటే కొన్ని అందరూ వాస్తవాలు చక్కగా కొన్ని సత్యాలు కూడా చెప్పాను। అలాగే ఈరోజు యానిమల్ హస్బెండరీకి సంబంధించి హార్టికల్చర్ వాళ్ళు, దయచేసి మీరు ఈ వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి, చాలా తక్కువ టైమే, భారీ లెంత్లో కూడా కాదు। సో కొత్తగా మీరు చూస్తున్నట్లయితే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి। సో ఫ్రెండ్స్, ఓకే, కింద మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఓకేనా? ఎందుకంటే చాలామంది థర్డ్ నోటిఫికేషన్కి సంబంధించి యానిమల్ హస్బెండరీ అడుగుతున్నారు, వెటర్నరీ పోస్టుల గురించి। హార్టికల్చర్ వాళ్ళేమో బీజెడ్సి నెక్స్ట్ మేము రాస్తా ఉన్నా బీఎస్సి బీజెడ్సీలో మాకు ఏమన్నా అవకాశం ఉంటుందా అని అడిగారు। సో ఇప్పుడు వాటికంటే ముందు, ఓకేనా, వాటికంటే ముందుగా దయచేసి మొదటి సచివాలయ పరీక్ష రాసినటువంటి వాళ్ళు, రెండో సచివాలయ పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి। ఎందుకనంటే రీసెంట్గా హార్టికల్చర్ అభ్యర్థులకు సంబంధించి ఒక కేసు కూడా వచ్చిందని నేను చెప్పాను। సో వాళ్ళు కేసు వేశారు, ఏమని వేశారు, మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు క్వాలిఫికేషన్ ఒకటి ఉంది, నోటిఫికేషన్ తర్వాత ఒక క్వాలిఫికేషన్ ఉంది, దీంతో మేము నష్టపోయాము అని హైకోర్టులో వ్యాజ్యం అంటాం పిల్లు వేశారు, పిటిషన్ వేశారు। సో అది నేను రీసెంట్గా కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, చెప్పిన తర్వాత రెండో రోజునే విశాఖపట్నంలో దాదాపుగా హార్టికల్చర్ అభ్యర్థులకు చాలామందిని వెరిఫికేషన్ పిలవడం జరిగింది। అంటే అవునా కాదా అన్నదని మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? ఈరోజు డేట్ ఎంత అంటే కనుక హార్టికల్చర్ అభ్యర్థులు ఎప్పుడు పిలిచారన్నా అని అంటే ఇది కూడా నేను చెప్తున్నా, జులై కదా ఇది, సో జులై 12వ తారీఖున వెరిఫికేషన్ జరిగింది, మీరు చూడండి విశాఖపట్నం, ఆ తర్వాత మనకి శ్రీకాకుళంలో కూడా జరిగింది, అవునా? సో ఓకే, ఇది బాగానే ఉందన్న। మరి తర్వాత ఎవరికే డిప్లొమా అండి, డిప్లొమాలో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్, ఇది కేసు కూడా అలాగే ఉంది। సో ఇప్పుడు తీర్పు ఇచ్చింది కాబట్టి 30 మంది ఆశ్రయించారు, దీని మీద ఫైనల్ ఏంటి అన్నదని అది ఒకటే సందిగ్ధంలో ఉండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది। మరి తర్వాత నోటిఫికేషన్కి ఏమైనా మార్పులు ఉంటాయా అంటే నాకు తెలిసినంతవరకు అయితే కనుక నోటిఫికేషన్స్లో, మూడో నోటిఫికేషన్లో ఇప్పుడు ఏదైతే జీవోలు ఉన్నాయో అదే జీవో అమలవుతుంది, కానీ నోటిఫికేషన్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి విద్యారాతలలో అయితే కనుక నాకు తెలిసి మార్పులు రావు। ఎందుకు రావన్నా అంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు నేనే ఉన్నా, యా మొదటి నోటిఫికేషన్ రాశాను, రెండో నోటిఫికేషన్ రాశాను, అప్పుడైతే నాకు ఉద్యోగం వచ్చేది, ఇప్పుడు మీరు మారిస్తే కనుక నేను ఉద్యోగం కోల్పోతున్నాను, ఇది ఎక్కడ చెల్లుబాటు అవుతుందో మళ్ళీ నేను కోర్టుకి వెళ్తాను, అర్థమైందా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, అందుకనే ఏ విధమైనటువంటిది మార్పులు చేర్పులు అయితే నాకు తెలిసి అయితే కనుక ఉండదు। ఇక వెటర్నరీ పోస్టులు అంటారా, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి, ఏ పాపం మీరు చాలామంది నెలకొని ఉంది విజయనగరంలో, విజయనగరం నుంచి రీసెంట్గా చాలామంది కలిశారు, 2000 మందికి పైగా ఉన్నారు పాపం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, ఏది కాల్ ఇప్పుడు 5 మార్కులు 6 మార్కులు అది సెకండరీ, రాసినటువంటి వారు ఉన్నారుగా, కొన్ని రాసినటువంటి అభ్యర్థులు లేరనుకో, పోస్టులు మిగిలిపోయినొచ్చు। రెండోదిగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నాలుగంటి వాళ్ళు గుంటూరు, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, యానిమల్ హస్బెండరీ వెటర్నరీ పోస్టులు రాసినటువంటి మన గుంటూరులో నాకు తెలిసి ఒక 10 మంది, అందులో బ్రహ్మయ్య సంథింగ్ అనుకుంటా, బ్రహ్మయ్య అన్నతో పాటు ఓ 10 మంది ఉన్నారు, ఆ 10 మంది ఇక్కడ అన్న మేము అంతా అయిపోయింది, మేము చివరి సంవత్సరం వాళ్ళు కూడా రాసుకోండి అని చెప్పారు కదా, అది రూలే, అది ప్రభుత్వం చెప్పినటువంటి జీవో ప్రకారంగా మనకి చాలా స్పష్టంగా చివరి సంవత్సరం వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, కాకపోతే కండిషన్ ఏంటంటే చివరి సంవత్సరం వాళ్ళు ఎలిజిబుల్లే కానీ వీళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు ఇవ్వాలి, అది రూల్, ఇదంతా బాగానే ఉంది, బట్ కాకపోతే ఈ 10 మంది కూడా మంచి మార్కులు సంపాదించారు, టాప్ ర్యాంకర్లు, వెరిఫికేషన్ అయిపోయింది, సో వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు
అక్కడ వాళ్ళు కండిషన్ పెట్టారు, ఆ వెరిఫికేషన్లో సర్టిఫికేట్లు కొన్ని లేవు, యూనివర్సిటీ సర్టిఫికేట్లు, యూనివర్సిటీ సర్టిఫికేట్ లేకపోతే మరి వీరు అక్కడ యూనివర్సిటీకి వెళ్తే వారు ఒక లెటర్ ఇచ్చారు. కానీ వారు వెరిఫికేషన్ చేసిన వాళ్ళు కొంత టైం ఉంటుంది మీకు పీరియడ్, నో ప్రాబ్లం, అది ప్రభుత్వం చెప్పింది. అక్కడ ప్రభుత్వం చెప్పకపోతే అది అన్యాయమే జరుగును. మీకు ఎవరు చెప్తారండి ఈ విషయాలు? నేను కూడా కొంతమంది లాగానే జీతాల గురించి, లేదంటే మూడవ సచివాలయం నోటిఫికేషన్ రాదు, రెండవది అయిపోయింది, లేదంటే రకరకాల ఇలాంటివి మాట్లాడానుకో, నాకు ఉపయోగమే ఉండదుగా. బాధల్లో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడాలి. వారు నిజంగానో వారి వేదనలు కనపడుతున్నాయండి. మరి ఈ 10 మంది కూడాను ఎన్నిసార్లు డైరెక్టర్గా దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ డ్యూటీ వెళ్ళారు, డిపిఓ ఆఫీస్కి అడిగి వెళ్ళారు, ఆ తర్వాత యానిమల్ హస్బెండరీ వెటర్నరీకి చెందినటువంటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళేమో మేము 3వది పంపేసాం, 3వది రాసుకోండి. ఎందుకు ఇది? ఇప్పుడు వెరిఫికేషన్ చేసినప్పుడు మీరే చెప్పారా? ఆయా ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ, దయతో మీకు ఏదన్నా ఇబ్బందికరంగా నేను మాట్లాడితే కనుక దయతో మన్నించండి. ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు, మీరు వెరిఫికేషన్ చేసినప్పుడు యూనివర్సిటీని తీసుకురండి అన్నారు. యూనివర్సిటీ అప్పుడు ఏంటి, కరోనా సెలవులుగా అర్థమైంది మీకు. సో కరోనా సెలవులు తీరా, కరోనా సెలవులు ముగిసిన తర్వాత వారు సర్టిఫికేట్లు జారీ చేసే టైంకి మీరేం మళ్ళీ ఏమంటున్నారు, 3వది రాసుకోండి అని చెప్తున్నారు. దీనివల్ల ఎవరు లాస్ అయిపోతున్నారు? సో ఫ్రెండ్స్ మీరే ఆలోచించండి, దీనివల్ల ఎవరు లాస్ అయిపోతున్నారు? చేతులారా ఉద్యోగం వచ్చింది, దీనివల్ల చాలా ఇబ్బంది, లాస్ అయిపోతుందా? అసలు మేము లాసే అవ్వట్లేదంటే అది మీ సిద్ధం, మీ ఇష్టం. అది ఉన్న వాస్తవాలు మాత్రం నేను చెప్తున్నాను. అన్న ఊరికి అలా చెప్తాడు అని అనుకోకండి, నాకు పని పాట లేక అది ఏమీ కాదు. ఎందుకంటే చాలాసార్లు చాలా పడి ఆ 10 మంది, ఇప్పుడు 10 మంది అని కాదు, దాదాపుగా ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ ఎంతమంది ఉన్నారండి? సో దయచేసి మీరు యానిమల్ హస్బెండరీ వెటర్నరీ పోస్టులకు చెందినటువంటి ప్రతి ఒక్కరు మీరు రెస్పాండ్ అవ్వండి, కింద మీరు కామెంట్ పెట్టండి, కోఆర్డినేషన్ అవ్వండి. 3 నోటిఫికేషన్ ఇస్తాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చాలా స్పష్టంగా ఇది మైక్ వేసుకునే ఉన్నారు, మేము 3 నోటిఫికేషన్కి ఏపీఎస్సికి వీటిని అప్పగించాం. దాదాపుగా 6,900 వరకు కూడా గ్రామ సచివాలయం సంబంధించినటువంటి వెటర్నరీ పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి, వీటిని మేము ఏపీఎస్సికి అప్పగించామని చెప్పారు. ఇక్కడ అప్పగిస్తే ఏది? అవునా? ఆల్రెడీ వాళ్ళ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది ఆయన కలిశారు తెలుసా, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా కలిశారు, అక్కడ బొత్స సత్యనారాయణ గారిని కలిశారు, అప్పలరాజు గారిని కూడా కలిశారు, ఏమన్నా చాలామందిని కలిశారండి. పాపం ఎవరో కూడా ఏమి లాభం లేకపోయింది. ఇప్పుడు వీళ్ళు లేకపోతే కదా, అర్థమైందా, వెరిఫికేషన్ అయింది, అయ్యి బాబా మాకు వెరిఫికేషన్ అయిందండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని ఎంత ప్రాధాన్యపడుతున్నా కానీ కనికరం ఇలాంటివి లేకుండా పోయినాయండి. అందరూ మీరు ఆలోచించండి, చెప్పింది అవునా కాదా అని. సో వెటర్నరీ చెందినటువంటి ప్రతి ఒక్కరు మీరు రెస్పాండ్ అయ్యి కింద కామెంట్ పెడతారా, మీ ఇష్టం, మీ చిత్తం, ఓకేనా? దయచేసి మీరు ఆలోచించండి. హార్టికల్చర్ వాళ్ళు అంతే, సెరికల్చర్ నిజంగా వారు వీరు అందరి పరిస్థితి ఒక్కోసారి తలుచుకుంటుంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఏమండి ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి, ఏం నాకు లేవా? పైకి మాత్రం అలాగే ఉంటారండి, ఏ వ్యక్తి అయినా అంతే, ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు బహుశా 2 రోజుల క్రితం ఆయన బ్రహ్మయ్య గారు, వారి నాన్నగారు, వారు మాట్లాడారు ఈ విషయాలు. ఇప్పుడు చూడండి, తమ కుమారుడికి అయ్యేటప్పటికి ఎంత బాధాకరంగా ఉంటుంది ఏ విషయం, మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. సో ఫ్రెండ్స్ ఓకేనా, ఉన్నదే కదా నేను చెప్పేది, లేనిది ఏదని చెప్తున్నాను. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఒక అతనికి ఆల్రెడీ జాబ్ వచ్చింది, వెటర్నరీ వచ్చింది. సో అతను పొరపాటున తనకేంటంటే బ్యాక్ పెయిన్ వచ్చి పడిపోయాడు, చిన్న యాక్సిడెంట్ అయ్యి పడిపోయాడు. పడిపోతే డాక్టర్ గారు కొద్దిగా బెడ్ రెస్ట్ తీసుకోండి, బ్యాక్ పెయిన్ ఉంది, మీరు ఎక్కువసేపు నిలబడలేరు అని అంటే ఆయన వెటర్నరీ లీవ్ అప్లై చేయటం మానేసి కొద్దిగా, అంటే ఆ మైండ్లో మరి ఏం ఆలోచించాడు పాపం మనకు తెలియదు కానీ అన్న, పాపం కొద్దిగా అలా ఆలోచించి విధుల నుంచి తప్పుకుంటున్నానని రాశాడు. తనంతటా తనే అన్నాడు, రాశాను. సో రాసి ఇచ్చాడు. అది మరి యాక్సెప్టెన్స్ చేశారా లేదా అంటే ఈయన అన్నాడు యాక్సెప్టెన్స్ అయితే చేసినట్టు లేదు, ఎందుకంటే అక్కడ ఆ సచివాలయంలో కొత్త వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ కాలేదు ఇంకా విజయనగరంలో.
ఇప్పుడు రికమెండేషన్ కోసం ఎక్కడ చుట్టూ తిరగాల, ఎవరు చుట్టూ తిరగాల, కోట్ల రూపాయలు ఇవ్వాల మళ్ళాన? వాళ్ళు ఇచ్చేదేం 15,000 రూపాయల, మళ్ళీ దీనికి రికమెండేషన్కి కొన్ని కోట్ల రూపాయలు పెట్టాలా? ఎంత దారుణం! ఎప్పుడో ఇస్తే ఇస్తాం, ఇవ్వకపోతే ఇవ్వం అని చెప్పేయాలి. ఇరుసార్లు పాపం తిప్పించుకోవటం, ఎందుకంటే అమాయకమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ విషయం కూడా ప్రతిదీ ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయమే. నేను చాలా విషయాలు ఆలోచించి చక్కగా నేను రాసుకుంటున్నాను. సో త్వరలో అన్నీ కూడా చక్కగా మీకు వెబ్సైట్లో ఇవన్నీ కూడా నేను పొందుపరుస్తాను. ఓకే.